అమరావతి రెఫరెండంగా నేను ఎన్నికలకు వెళ్తాను రాజీనామా చేసి వెళ్తాను ఇది రఘురాం రాజ్ చేసిన ప్రకటన దానికి కారణం ఇది బాక్స్లో చూపెడుతున్నటువంటి విజువల్ ఏదైతే ఉందో సార్ జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆ చెంటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరవై మూడు వేల నాలుగు వందల యాభై రెండు ఓట్లు వస్తే తెలుగుదేశంకి యాభై మూడు వేల మూడు వందల ఇరవై రెండు జనసేనకి అక్కడ పదిహేడు వేల ఆరు వందల తొంభై నాలుగు వచ్చినాయి పాలకొల్లులో యాభై వేల రెండు వందల యాభై ఆరు వైసీపీకి వస్తే అరవై ఒక్క వేల మూడు వందల తొంభై రెండు టీడీపీకి వస్తే ముప్పై ఐదు వేల ఎనభై ఆరు జనసేనకు వచ్చినాయి నరసాపురంలో యాభై ఆరు వేల పన్నెండు వైఎస్ఆర్సీపీకి వస్తే ముప్పై వేల మూడు వందల ముప్పై రెండు టీడీపీకి వస్తే నలభై ఆరు వేల నూట ఎనభై నాలుగు జనసేనకు వచ్చినాయి అక్కడ సెకండ్ ప్లేస్లోకి జనసేన థర్డ్ ప్లేస్కి టీడీపీ వెళ్ళింది భీమవరంలో అరవై ఆరు వేల ఐదు వందల అరవై ఒకటి వైఎస్ఆర్సీపీకి వస్తే అరవై ఏడు వేల ఎనభై టీడీపీకి వస్తే ఐదు వేల అరవై ఏడు జనసేనకు వచ్చినాయి ఇది ఈ లెక్కను చూసుకున్నప్పుడు ఇక్కడే తేడా అరవై ఆరు వేల ఐదు వందల అరవై ఒకటి వైసీపీ అరవై ఏడు వేల ఎనభై టీడీపీ అన్నది భీమవరంలో యాభై వేల అరవై ఏడు జనసేన ఇక్కడ వీళ్ళది ఉండి వచ్చేటప్పటికి అరవై ఎనిమిది వేల నూట ముప్పై ఎనిమిది వైఎస్ఆర్సీపీ డెబ్బై తొమ్మిది వేల నూట ఎనభై ఆరు టీడీపీ ముప్పై వేల రెండు వందల నలభై ఆరు జనసేన ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది ఉండిలో అలాగే భీమవరం తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఇక్కడ చూపెడుతున్నటువంటి తణుకు డెబ్బై ఒక్క వేల నూట అరవై ఎనిమిది వైఎస్ఆర్సిపి అరవై ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఒకటి టీడీపీ ముప్పై ఆరు వేల రెండు వందల నలభై ఎనిమిది జనసేన తాడేపల్లిగూడెం అరవై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది వైఎస్ఆర్సిపి యాభై నాలుగు వేల తొమ్మిది వందల పద్నాలుగు టీడీపీ ముప్పై మూడు వేల మూడు వందల తొంభై మూడు జనసేన పోస్టల్ బ్యాలెట్లో నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది వైఎస్ వైఎస్ఆర్సీపీ రెండు వేల పదకొండు టీడీపీ పదహారు వందల పద్నాలుగు జనసేనకు వచ్చినాయి ఓవరాల్గా నాలుగు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల తొంభై నాలుగు వైఎస్ఆర్జేపీ నాలుగు లక్షల పదిహేను వేల ఆరు వందల ఎనభై ఐదు టీడీపీ రెండు లక్షల యాభై వేల ఐదు వందల ఎనభై తొమ్మిది జనసేనకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు తను తెలుగుదేశం తరపున కానీ జనసేన తరపున కానీ కంటెస్ట్ చేయాలన్నటువంటి కాన్సెప్ట్ కనబడుతోంది లేదా తను ఇండిపెండెంట్గా పోటీ చేసి వీళ్ళిద్దరు మద్దతు తీసుకునేటి అమరావతి అన్నటువంటి కాన్సెప్ట్లో ఆ కోణంలో ఈ రెండు గలిపితే కనుక రెండు లక్షల ఇరవై వేల ఓట్ల మెజార్టీ వస్తుంది అన్నటువంటిది ఆయన వేస్తున్నటువంటి అంచనా అన్నది ఆయనే చెప్తున్నటువంటి తాజా మాట